యంగ్టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడనుకుంటున్న తరుణంలో సడన్ గా రాజమండ్రి విమానాశ్రయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శనమిచ్చారు. అక్కడి నుంచి నేరుగా కాకినాడకు పయనమయ్యాడు. చాలా కాలం తర్వాత తారక్ ఇలా బయటకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా సందడి చేశారు. అంతా బాగానే ఉంది, కానీ తారక్ ఉన్నట్లుండి కాకినాడకు ఎందుకు వెళ్లాడు అనే విషయమై ఇండస్ట్రీలో చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇదే సందేహం కలిగింది, అసలు విషయం ఏమై ఉంటుందా అని అనుకుంటుండగా అదేంటో బయటపడింది. గతంలో హరికృష్ణ కుమారుడు తారక్ కళ్యాణ్ రామ్ల సోదరుడు అయిన జానకిరామ్ యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడైన మాస్టర్ ఎన్టీఆర్ కు పంచకట్టు ఫంక్షన్ కాకినాడలో జరిగింది. ఈ దోతి ఈవెంట్ కి తారక్ తన కుటుంబంతో పాటు వెళ్లాడు. ఈ ఫంక్షన్ కి కళ్యాణ్ రామ్, హరికృష్ణలు కూడా హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్ ని ఫ్యామిలీ మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంది. ఇది తారక్ కాకినాడకు వెళ్లడానికి అసలు కారణం. కాగా ఎన్టీఆర్ 27వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో సంక్రాంతి తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.